తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఎలా మాట్లాడతారో ఆయనకే తెలీదు ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయినా ఆయన మాత్రం అందులోనే ఉన్నారు ఎందుకంటే ఆయనను భరించగలిగే రాజకీయ పార్టీలో ఏపీలోనే లేదు మీడియాకు సంచలనమే తప్ప వాస్తవాలతో పని ఉండదని ఆయనకు బాగా తెలుసు ముఖ్యంగా వైఎస్ జగన్ వైసీపీపై ఘాట్ విమర్శలు సంచలన ఆరోపణలు చేస్తే ప్రచురించడానికి ప్రసారం చేయడానికి మెజార్టీ మీడియా సిద్ధంగా ఉందని ఆయన గ్రహించారు అందుకే ఆయన మీడియా ముందుకొచ్చి దానిగా యాక్టివ్గా ఉన్నాననే సంకేతాలు ఇచ్చారు వంద రోజుల్లో జగన్ ప్రభుత్వం పడిపోతుందని ఆయనే తేల్చేశారు కేసులు ఆర్థిక రాజకీయ కారణాలతో ఏపీ సర్కార్ చిక్కుల్లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు ఒకవైపు తనని మిత్రుడి కొడుకు వైఎస్ జగన్ సీఎం అయ్యాడని సంతోషించానంటూనే మరోవైపు శాపనార్థాలు పెట్టడం చింతామోహన్కే చెల్లింది వైసీపీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులంతా తిరిగి సొంత పార్టీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన అన్నారు చింతా చచ్చినా పులుపు చావలేదన్న చందంగా చింతామోహన్ మోహన్ మాటలున్నాయి కాంగ్రెస్ పార్టీ మట్టుకుట్టుకుపోయినా ఇంకా మాటలు అహంకారం పొగరు మాత్రం తగ్గలేదనే విమర్శలు చింతా తాజా వ్యాఖ్యల నిదర్శనం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా చింతామోహన్ రాజకీయాలు చేశారు నిజంగా మిత్రుడి కుమారుడనే భావనే ఉంటే జగన్ ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు చేసేవారు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వార్తల్లో వ్యక్తిగా నిలిచేందుకు చింతామోహన్ నోటికొచ్చినట్లు మాట్లాడడం ఇదేం కొత్త కాదు ఎందుకంటే అది ఆయన నైజం అయితే వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఎవరేం మాట్లాడినా మైక్ ఇవ్వడానికి సిద్ధంగా మీడియా ఉండ ఉండటాన్ని ఆయన ఇలా వాడుకుంటున్నారని అంటున్నారు ఉన్నారు